హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ తెలుగు హౌస్ వైఫ్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడానికి మీకు ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్న ఎరుపు రంగు సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేయండి. పక్కన వచ్చిన గంట సింబల్ని కూడా ప్రెస్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ ఈ వీడియోలో నేను మీకు మనం ఇంట్లోనే చక్కగా నెయ్యి, స్వచ్ఛమైన నెయ్యి ఎలా తయారు చేసుకోవచ్చో చెప్తానండి. దీనికి రెండు పద్ధతులు ఉన్నాయి మనం నెయ్యి తయారు చేసుకోవడానికి. ఇందులో చూపించేది నేను ఒక పద్ధతి, తర్వాత పద్ధతి ఇంకొకసారి నేను చూపిస్తానండి. దానికి మనం ప్రతిరోజు పెరుగు తోడు పెట్టుకున్న తర్వాత ఉదయాన్నే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి పెరుగు మీద అందులో ఉన్న వెన్న అంతా మేగడంతా పైకి వస్తుంది అన్నమాట. దాన్ని తీసుకొని మనం ఒక గిన్నెలో ఒక వారం రోజులు అలా ఉంచుకోవాలి. ఒక వారం అయిన తర్వాత అంటే ఎక్కువ పాలు తీసుకున్న వాళ్ళకి 3-4 రోజులు చేసుకున్నా సరిపోతుంది. ఇప్పుడు ఆ మేగడంతా మనం ఇట్లా మిక్సీ జార్లో వేసుకొని సరిపడిన నీళ్ళు అంటే కొంచెం మేగడ మునిగే వరకు నీళ్లు పోసుకొని మిక్సీ వేసుకుంటే మనకి ఇట్లాగా చక్కగా అది విడిపోతుంది అన్నమాట. వెన్న బటర్ అంతా వెన్న అంతా మేగడలోంచి బయటకు వచ్చేసి మజ్జిగలాగా సెపరేట్ అయిపోతాయి. అలా చూసుకొని జాగ్రత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మనం మరి ఎక్కువసేపు కూడా తిప్పకూడదు. ఒక 1-2 మినిట్స్ చేసుకుంటే మనకి ఈ విధంగా సరిపోతుంది, వచ్చేస్తుంది అన్నమాట. మజ్జిగ వేరే అయిపోతాయి, మేగడ వేరే వచ్చేస్తుంది. దాన్ని మనం ఒక గిన్నెలోకి, కొద్దిగా మందంగా ఉన్న గిన్నె, అంటే మనం కొంచెం సేపు బాయిల్ చేస్తాం కాబట్టి గిన్నె అడుగంటకుండా ఉండేలా కొంచెం మందంగా ఉన్న ఏదైనా అల్యూమినియం గిన్నె కానీ మీరు ఇంకేదన్నా తీసుకొని దాంట్లో ఈ మజ్జిగ మొత్తం వేసేసి జాగ్రత్తగా ఇట్లా చేయండి. కొంచెం నాకు కలిసిన అంటే మేగడ సపరేట్గా వచ్చినట్టుగా అనిపించట్లేదు. ఒకసారి మనం ఎక్కువసేపు మేగడ తీసి బయట ఫ్రిడ్జ్లోంచి బయట తీసి ఉంచినప్పుడు కూడా ఒకసారి ఇట్లా అవుతుంది అన్నమాట. అప్పుడు మీరేం చేయాలంటే ఒక 1 అవర్ ఫ్రిడ్జ్లో ఉంచితే మేగడ అనేది పైన లేయర్ లాగా వచ్చేస్తుంది. చక్కగా టైట్గా తీసుకొని మనం ముద్ద చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఆ పని అయినా చేయొచ్చు, లేదంటే ఒక 1/2 అవర్ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టినా త్వరగా కూల్ అయ్యి త్వరగా పైకి లేయర్ రావడానికి అవకాశం ఉంటుంది. లేదంటే కొంచెం జాగ్రత్తగా ఇలా మనం చేసుకుంటూ ఉంటే సెపరేట్ అయిపోతుంది అన్నమాట. లేదంటే ఇంకొకసారి మనం మిక్సీ జార్లో తిప్పినా సరిపోతుంది. ఏ ప్రాసెస్ అయినా చేయొచ్చు. ఓన్లీ మనకు కావాల్సింది ఏంటంటే ఈ విధంగా గ్రైండ్ చేశాక మనకి వెన్న పూస అనేది మజ్జిగలోంచి సపరేట్గా చేసుకోగలగాలంతే. ఒకవేళ మీకు ఏమైనా తీసుకోవడానికి ఇబ్బందిగా ఉందంటే హ్యాపీగా ఫ్రిడ్జ్లో పెట్టేసి వదిలేసిన తర్వాత పై లేయర్ ఫామ్ అయిపోతుంది, ఆ మజ్జిగ పారబోసేసి మీరు దాన్ని వడగట్టుకొని తీసుకోవచ్చు అన్నమాట. ఇబ్బంది ఏమి ఉండదు. చూడండి, ఇప్పుడు నేను ఎట్లయితే నేను చేశాను, దీన్ని మనం ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకొని కాచుకోవాలన్నమాట. అంతకంటే ముందు శుభ్రంగా కడుక్కోవాలి. ఇప్పుడు దా మిగడలు అంతా మజ్జిగ ఉన్నాయి కాబట్టి మజ్జిగ అనేది ఉన్నప్పుడు మనం కాస్తే సువాసన అనేది రాదు త్వరగా. మనకి మంచి కమ్మటి వాసన నెయ్యి రావాలి అంటే దాంట్లో ఉన్న మజ్జిగ అంతా పోవాలి కాబట్టి కొంచెం మంచినీళ్ళు పోసి బాగా కడగాలి. వెన్నపూసను కడిగి 1-2 సార్లు కడిగితే చక్కగా వెన్నపూసలో ఉన్న మజ్జిగ అంతా పోతాయండి. అప్పుడు మనం స్టవ్ మీద పెట్టుకొని మరిగించుకొని కరెక్ట్గా బాయిల్ అయ్యే వరకు ఉంచుకుంటే నెయ్యి అనేది స్వచ్ఛమైన నెయ్యి మనకు అయిపోతుంది అన్నప్పుడే చక్కటి కమ్మటి వాసన అనేది వచ్చేస్తుంది అన్నమాట. ఈజీగా తెలిసిపోతుంది ఇక అయిపోతుంది నెయ్యి అని. మనకి ఎక్కడో ఎవరు నెయ్యి కాస్తున్నారు అన్న స్మెల్ ఎలా అనిపిస్తుందో అలాగా మనకి అయిపోతుంది అన్నప్పుడు ఈజీగా తెలుస్తుంది. కాకపోతే మీరు దగ్గరకు వచ్చే ముందు మాత్రం జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోవాలి నెయ్యిని. 1-2 నిమిషాలు మీరు అశ్రద్ధ చేసిన ఇంతసేపు కష్టపడి ఇన్ని రోజులు మనం మేగడ దాచుకొని మిక్సీ వేసుకొని కాచుకున్న బట్టర్ అంతా వృధా అయిపోతుంది. ఎందుకంటే నల్లగా అయిపోతుంది. మనం ఫస్ట్ స్టవ్ మీద పెట్టినప్పుడు ఐలో పెట్టుకోండి, మంట ఐలో పెట్టినప్పుడు అదంతా కొంచెం బాయిలింగ్ అయిపోతుంది, స్టార్ట్ అవుతుంది మరగడము. అట్లా బబుల్స్ వచ్చేటప్పుడు మంట తగ్గించేసుకోండి. ఇక తగ్గించేసుకొని ఒక్కసారి చక్కగా కలిపారంటే అదంతా ఈవెన్గా వేడి అనేది సమంగా పరుచుకొని గిన్నెలో ఇక నిదానంగా మరగడం అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది. మీరు ఇక ఇట్లా మరిగేటప్పుడు ఒక మనం తీసుకున్న నెయ్యిని బట్టి చూసుకోవాలన్నమాట. కొంచెం ఎక్కువ నెయ్యి బటర్ మనం కరిగిస్తున్నామంటే కాస్త టైం ఎక్కువ పడుతుంది, తక్కువ నెయ్యి అంటే త్వరగా అయిపోతుంది. సో మీరు 1-1.5 నిమిషం తర్వాత మళ్ళీ ఒకసారి చూసుకోండి ఎంతవరకు వచ్చింది అని. మీకు అయిపోతుంది అన్నప్పుడు టప్ 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 అంతా అట్లా బుడగలు పేలుతున్న సౌండ్ లాగా వస్తూ ఉంటుంది అన్నమాట. కాబట్టి మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా ఉన్న టైంలో మనకి బాయిల్ అవుతూ ఉందని అర్థము. కొంచెం సేపు అయ్యాక జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటే మనకి ఈ విధంగా వచ్చేస్తుంది. చూడండి, అంటే పైన లేయర్ లాగా ఉన్నది మనకి వదిలేస్తున్నట్టుగా పక్కకి పొర అనేది పోతూ కొద్దిగా మీకు చుట్టుపక్కల గమనిస్తున్నారు కదా ఎరుపు వచ్చేసింది. అలాంటప్పుడు ఒకసారి మీరు ఇట్లా ఊది చూడండి. ఊదినప్పుడు ఆ బబుల్స్ పక్కకు వస్తే మీకు గోల్డెన్ కలర్లో కనిపిస్తుంది అన్నమాట నెయ్యి. అట్లాంటి స్థితికి వచ్చిందంటే మీరు ఆఫ్ చేసేసుకోవాలి. ఇంకా ఆ నేతిలో ఉన్న వేడికి ఆ మిగతా బబుల్స్ అనేవి కూడా వేడి సరిపోతుంది, నెయ్యి చక్కగా కాగిపోతుంది, అయిపోతుంది అన్నమాట. ఈ విధంగా చేసుకుంటే మీకు కమ్మటి నెయ్యి, చక్కటి రుచికరమైన నెయ్యి హ్యాపీగా ఇంట్లోనే చేసుకోవచ్చండి. నా ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీకు తెలిసిన వారందరికీ షేర్ చేసి నా ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేసి గంట సింబల్ని కూడా తప్పకుండా ప్రెస్ చేయడం వల్ల నా యొక్క ఫ్యూచర్ అప్డేట్స్ అన్నీ కూడా మీరు తెలుసుకుంటారు. చూసారు కదండి, నెయ్యి అయిపోయిందనమాట. చల్లారిన తర్వాత మనము
టీ వడగట్టుకునే స్ట్రైనర్ ఉంటుంది కదా, దాంతో మీరు వడగట్టుకుని చక్కగా ఏదైనా గిన్నెలో కానీ చిన్న సీసాల్లో కానీ తీసి ఉంచుకుంటే మనకి హ్యాపీగా వాడుకోవచ్చు అన్నమాట. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.